నమస్తే అండి, నేను మీ శ్వేతా రెడ్డి. ఇప్పుడే నేను ఒక వార్త చూశాను. హైదరాబాద్ హస్తినాపురంలో ప్రదీప్ స్వాతి దంపతులు ఆర్థిక ఇబ్బందులు భరించలేక పిల్లలతో సహా పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారని చెప్పేసి చూశాను. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. అసలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్ మరణానికి పాల్పడడం, ఆర్థిక ఇబ్బందులు భరించలేక సూసైడ్లు చేసుకోవడం, ఇవన్నీ అనాదిగా వస్తున్న విషయాలు. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఆర్థిక ఇబ్బందుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నామా? ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇది. ఎందుకంటే ఆ ఫోటోలో పిల్లలు చూస్తున్నాను నేను, జయకృష్ణ, కళ్యాణ్, చిన్న పిల్లలు ఇద్దరు. వాళ్ళ పిల్లలతో పాటు బలవన్ మరణానికి పాల్పడ్డారంటే పురుగుల మందు తాగి నిజంగా దురదృష్టకరం. ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అబోవ్ పావర్టీ లైన్ కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళకు వచ్చిన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇట్లా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం ఈ ఫాస్ట్ జనరేషన్, ఈ ఫోర్ జనరేషన్. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంత ఘోరంగా ఇట్లాంటి పరిస్థితులు రావడం నిజంగా దురదృష్టకరం. అవి ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించాలి. ఆ చిన్న చిన్న పిల్లలు ఏం చేశారు? కందమ్మలు, వాళ్ళకు కూడా పురుగుల మందు పెట్టి వీళ్ళ ప్రాణాలు తీసుకుని వాళ్ళ ప్రాణాలు తీసి భవిష్యత్ తరాలు కదా, ఆ రెండు చిన్న హృదయాలు భవిష్యత్ తరాలు కదా. ఒకసారి ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీకు వచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు రేపు ఎవరు చదువుకోకుండా అయితే ఎవరు లేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు బేటీ పడావో బేటీ బచావో అని చెప్తున్నారు. ఎందుకే? ఆర్థిక ఇబ్బందులకే. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ప్లానడ్గా సిస్టమాటిక్గా కన్స్ట్రక్టివ్గా ఫైనాన్షియల్ బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటే ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? రిక్షా తొక్కేవాడు కానీ, ఆటో డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, ఆ క్యాబ్లు డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, చిన్న చిన్న కొట్లు, బడ్డి కొట్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, పళ్ళ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, ఈ కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, రైతులు కానీ అందరూ కూడా హాయిగా లేరా? వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టు బ్రతకడం లేదా? ఎప్పుడైతే కంపారిజన్ మొదలవుతుందో అప్పుడే ఈ ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. మన దగ్గర నెలకు 10,000 వస్తున్నాయంటే ఒక 5,000 ఖర్చులకు తీసిపెట్టడము, 5,000 సేవ్ చేసుకోవడము, మనం సేవ్ చేసుకున్న దాంట్లో ఒక సొంత ఇల్లు, చిన్నదైనా పర్వాలేదు, సొంత ఇల్లు తీసుకొని ఆ రెంట్ బటన్ లేకుండా చూసుకొని, మనకు స్తోమత తగ్గట్టు మన స్కూటీ కొనగలిగితే స్కూటీ కొనండి, మన స్తోమత తగ్గట్టు ఒక చిన్న బైక్ కొనాలంటే చిన్న బైకే కొనండి. పక్కోళ్ళకి కార్లు ఉన్నాయి, మేము కూడా కార్లు కొనుక్కోవాలి. పక్కోళ్ళకి విమానాలు ఉన్నాయి, మేము కూడా విమానాలు కొనుక్కోవాలి. పక్కోళ్ళకి హెలికాప్టర్లు ఉన్నాయి, మేము కూడా హెలికాప్టర్లు కొనుక్కోవాలంటే స్తోమతకు మించిన భారం, మన స్థాయికి మించిన భారం పడినప్పుడు ఆత్మహత్య శరణం అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు హస్తినాపురంలో ప్రదీప్ స్వాతిలు మాత్రమే మరణించినట్టు కాదు, ఇట్లా బలవన్ మరణానికి రెడీగా ఉన్న దంపతులు ఎంతోమంది ఉంటారు. ఇట్లాంటివి చూసినప్పుడు అరే మన కష్టాలు కూడా ఇవే కదా రాబాయ్ అని వాళ్ళకి అనిపిస్తుంది. దెల్ గెట్ కనెక్టెడ్ టు ద సిచ్యుయేషన్, దెల్ గెట్ కనెక్టెడ్ టు ద పరిస్థితులు. కాబట్టి హస్తినాపురమే కాదు, ఇది మొత్తం హైదరాబాద్ భార్యాభర్తలు బాధపడాల్సిన, హైదరాబాద్ భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఒక విషయం ఇది. మొత్తం అది ఓన్లీ హస్తినాపురమే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సంఘటన చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన తరుణం ఇది. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటానండి, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం చచ్చిపోతుంటారు జనాలు. ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకు ఫాల్స్ ప్రెస్టేజ్? ఆ ప్రెస్టేజ్ని ఏమైనా ఆకలేసినప్పుడు మనం తింటామా?
ప్రిస్టేజ్ ఏమైనా దాహం అయినప్పుడు మనకు మన దాహం తీరుస్తుందా? మనం బాధల్లో ఉన్నప్పుడు అరే నువ్వు బాధపడకు రాబోయని మన భుజం తడుతుందా ప్రిస్టేజ్ ఏమైనా? ఈ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంకా ప్రిస్టేజ్ కోసం చచ్చిపోతుంటారు ఎట్లనే. వీళ్ళే కాదండి, మీరు అనుకుంటున్నారు హస్తినాపురంలో మాత్రమే ఇట్లా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కాదు. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు తాళలేక లోపల లోపల కుమిలిపోతూ పైకి నవ్వుకుంటూ లోపల ఎంత బాధలు పెట్టుకున్నా పైకి నవ్వుకుంటూ ఐఎంఐలు బెంజ్ కార్లు లేకపోతే యూనో స్కోడాలు ఆ కార్లు ఈ కార్లు ఎక్స్యూవీలు ఇవన్నీ పెట్టుకొని వాటి ఈఎంఐలు కట్టలేక బయటకు తెలిస్తే పరువులు ఎక్కడ పోతాయని చెప్పేసి లోపల ఏమో ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. బ్యాంక్ వాళ్ళు వచ్చి సీజులు చేసేసుకుంటూ పెద్ద పెద్ద బంగ్లాలు కొనేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనేసి ఫ్లాట్లు కొనేసి ల్యాండ్లు కొనేసి ఆ ఈఎంఐలు కట్టలేక బ్యాంక్ వాళ్ళు వచ్చి అడిగితే తలదించుకోలేక అటు ఇటు కాకుండా సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీలు కోకొల్లలు. నేను అదే చెప్తా, జూబ్లీ హిల్స్ వాళ్ళకైనా అదే చెప్తా, ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, కోకొల్లలు. ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం పాకులాడుతున్న జనం కోకొల్లలు మన హైదరాబాద్ సిటీలో. ఎందుకండి ఫాల్స్ ప్రిస్టేజ్? చాలామంది చూస్తుంటా నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఫ్రెండ్స్గా ఉన్న డైరెక్టర్స్ కానీ, ఫ్రెండ్స్గా ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, ఫ్రెండ్స్గా ఉన్న ఫినాన్షియర్స్ కానీ, నేను చెప్తూ ఉంటాను ఎందుకు పరిస్థితి బాగాలేనప్పుడు పరిస్థితికి తగ్గట్టుగా ఉండచా? ఎక్కడ తగ్గం మేము, మేము ఎక్కడా తగ్గం. మా పరిస్థితి బాగున్నా మేము జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మేడల్లో ఉండాలి, మా పరిస్థితి బాగాలేకపోయినా మేము మేడల్లోనే ఉండాలి, మా పరిస్థితి బాగాలేకపోయినా మా ఎంజాయ్మెంట్స్ మేము చేయాలి, మా పరిస్థితి బాగాలేకపోయినా మేము బెంజ్లో తిరగాలి, స్కోడాల్లో తిరగాలి, ఒక్టావియాలో తిరగాలి. మేము మా పరిస్థితులు ఎట్లున్నా కూడా మా లగ్జరీస్ మాత్రం మేము పక్కకు పెట్టుకోం, మా లగ్జరీస్ విషయంలో మేము ఎక్కడ తగ్గం అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఎందుకంత? ఈరోజు మీరు మీ పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అడుగుతారు ఏంటి ఈ ఎవరైనా వచ్చి అడుగుతారా మిమ్మల్ని, మీరు బంజారా హిల్స్లో లేరే, మీరు చిన్న కృష్ణానగర్లో ఉన్నారే, చిన్న గల్లీలో ఉన్నారే, మీరు రెంట్కుంటున్నారా, ఈ ఎవరు అడుగుతారండి మీకు? ఈ డీటెయిల్స్ ఎవరు అడగరు. మేము షాపింగ్ మాకు డబ్బులు ఉన్నప్పుడు ఎట్లా షాపింగ్ చేసాం అట్లానే చేయాలి. మొబైల్స్ మాకు కాసి 100,000 రూపాయలకి తగ్గండి. మేము 100,000 రూపాయలకి తగ్గాము. ఐఫోన్లో మోడల్స్ వస్తాయి కదా, ఆ ఐఫోన్లో కొత్త మోడల్ ఏది మార్కెట్లోకి ఎంటర్ అయినా కూడా మేము అప్పు సప్పులు చేసినా, అప్పులో కూరుకుపోయినా, బ్యాంకుల దగ్గర దివాళాలు తీసినా కూడా మేము మాత్రం కాస్ట్లీస్ట్ ఫోన్లే కొంటాం. ఇట్లా కాస్ట్లీ కాస్ట్లీ అని ఎన్ని రోజులు బతుకుతారు రా బాయ్, కాస్ట్లీ కాస్ట్లీ అని చెప్పేసి. ఈ కాస్ట్లీ ఏమైనా మీరు హాస్పిటల్లో చేరినప్పుడో లేకపోతే మీకు ఏమైనా బాగాలేకపోతేనో ఈ ప్రిస్టేజ్ ఇష్యూలు వచ్చి కాపాడవు కదా. చాలా సందర్భాలు చూశానండి ప్రిస్టేజ్, ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం వాడి లోపల జీవితం కుళ్ళి కుషించిపోయి మంట కలిసిపోతున్నా వాడు మాత్రం హాయిగా బైక్ మాత్రం ఆర్టిఫిషియల్ నవ్వులు, ఇంకా టోకరాలు వేస్తుంటారన్నమాట. మీకు అది ఇప్పిస్తామో, మీకు ఇది ఇప్పిస్తామో, మీకు అది చేస్తామో, మీకు ఇది చేస్తామో, మాకు ఇవి ఇప్పించండి అవి. చాలామందిని చూసినా నేను, చాలామందిని చూసినా. అక్కడ ఏం ఉండదు, మ్యాటర్ ఏం ఉండదు, పైకి మాత్రం నటన నటన నటన. ఎన్ని రోజులు బ్రతుకుతా నటనతో? కాబట్టి మనకన్నా పల్లెటూర్లలో కూలి పని చేసుకుంటూ పొలాల పనులు చేసుకుంటూ పొలాల గట్టు మీద హాయిగా పెరుగన్నము పచ్చిమిర్చి కలుపుకొని 2 ముద్దలు సద్దెమూట కట్టుకొని తింటారు కదా, వాళ్ళు హాయిగా ఉన్నారు, ఆ రైతులు చాలా హాయిగా ఉన్నారు. కాబట్టి మనకున్న దాంట్లో ప్రశాంతంగా ఉందాం. ఎవరేమనరు, ఎవరేమనుకోరు. ఎందుకు ఎందుకు హైపులు ఎందుకు వెళ్ళాలి, హైపులకు పోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి? కాబట్టి దయచేసి చెప్తున్నా, ఆర్థిక సమస్యలు అనేవి మనల్ని బట్టే డిపెండ్ అవుతాయి. మనం ఎంత బిల్డప్ ఇచ్చుకుంటూ పోతామో ఆ బిల్డప్కు తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. ఉంటే హ్యాపీగా ఉందాం, లేకపోయినా కూడా హ్యాపీగా ఉండాలి. ఈరోజు రవిశంకర్ కానీ జగ్గి వాసుదేవ్ కానీ ఓ పొలోమని వెళ్తున్నారు కదా స్వామీజీల దగ్గరికి, హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీ లైఫ్ అని చెప్పేసి
ఇట్లా పుస్తకాలు ఇవన్నీ చదువుతున్నారు కదా, వాటిలో చెప్పట్లేదా సింపుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఉంటే హ్యాపీగా ఉండండి, లేకపోయినా హ్యాపీగా ఉండాలి. నేనైతే అదే ఫార్ములా ఫాలో అవుతాను, నాకున్నా లేకపోయినా హ్యాపీగా ఉంటాను నేను. ఫాల్స్ ప్రిస్టేజ్లు మాత్రం వెళ్ళాను. దయచేసి మొత్తం మన భార్యాభర్తలు ఇది ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ .com వెబ్సైట్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.